हरिः ॐ श्रुतिस्मृति आलयं करुणालयं नमामि भगवत्पादशंकरं यस्य निःश्वसितं वेदा यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे परम विद्यातीर्थमहेश्वरम् यथा चेतन आभासः कोटस्थे भ्रांतिकल्पितः अचेतनो घटादिश्च तथा तत्रैव कल्पितः। ఆత్మవిచారం అంటే ఇలాగే ఉంటుంది. మామూలుగా లోకంలో జనులు ఆత్మవిచారాన్ని ఇష్టపడరు, దేవుణ్ణి గురించి విచారం చేస్తారు, దేవుడి గురించి విచారం చేస్తారు. నేను ఎక్కడో చోట మెదీపట్నంలో సత్సంగం చేయటానికని వెళ్ళాను. ఏదో ఏదో కొంత ఒత్తిడి ఉంటుంది, మొహమాటం ఉంటుంది, సరే బయలుదేరి మెదీపట్నం పోయి సత్సంగం. మామూలుగా మీరు ఏదైనా ప్రశ్నలు అడిగితే చెప్తాను అని, అది సత్సంగం అంటే క్వశ్చన్ ఆన్సర్. ఒక ఆయన లేచి ఒక ప్రశ్న అడిగారు. వాళ్ళందరూ కొత్త ముఖాలు, వేదాంతంతో పరిచయం ఉన్నవాళ్ళు కొద్దిమంది ఉన్నారు, పరిచయం లేని వాళ్ళ సంఖ్య ఎక్కువ. సరే ఆయన అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఆ ప్రశ్న విని నేను కుర్చీలోంచి కింద పడిపోయాను, అంత పని అయింది. ఆ ప్రశ్న ఏమిటంటే, విష్ణువుకి పిల్లలు ఉన్నారు, శివుడికి పిల్లలు ఉన్నారు, బ్రహ్మదేవుడికి పిల్లలు లేరు, ఎందువల్ల? ఆయన పాపం ఆయన విచారం చూస్తే, విచారం అంటే ఇంక్వైరీ, పాపం ఆయన ఎంత. ఇప్పుడు ఇది ఎలాగంటే, మా మేనత్త కొడుకు విజయ ఢిల్లీలో ఉన్నాడు, వాడికి అమ్మాయి అబ్బాయి ఉన్నారు. మా మేనమావ కొడుకేమో న్యూయార్క్లో ఉన్నాడు, వాడికి అమ్మాయి అబ్బాయి వాడికి ఉన్నారు. కానీ మా బావమరిది కొడుకు వాడు లండన్లో ఉన్నాడు, వాడికి పిల్లలు లేరు, ఇలాగా ఏమిటి అని అడిగి, అలా అడిగితే ఎలా అడుగుతారో అలా అడిగారు. నేను నాకు తెలియదు మహాశయ అన్న అంటే, ఆయన నాగేశ్ ఎలా చూశాడంటే, నువ్వేదో మహాపండితుడు అని వీళ్ళందరూ గొప్పలు చెప్పారు నాకు, దేవుడు నీకు ఈ విషయం కూడా తెలియదా అన్నట్టుగా చూశాడు నాగేశయ్య. నేను క్లీన్ బౌల్ అయిపోయాను. మామూలుగా వెళ్ళి 50 రన్లు కొడదామని వెళ్ళి క్లీన్ బౌల్ అయిపోతాడు చూడండి, సత్సంగం చేయడానికి వెళ్ళి క్లీన్ బౌల్ అయిపోయాను. ఆయన ఇప్పుడు అది తెలుసుకోవడం ఆయనకు అవసరం, తెలుసుకోదగ్గ విషయం. దానికి సమాధానం ఎవరు ఏం చెప్తారు, ఎలా చెప్తారు దానికి సమాధానం? ఇట్ ఈస్ ది మోస్ట్ నాన్ ఇష్యూ, మోస్ట్ ఇర్రెలవెంట్ క్వశ్చన్. దానికి సమాధానం ఉండదు. ద క్వశ్చన్ ఈజ్ మీనింగ్లెస్ అని తెలుసుకోవడమే ఉంటుంది తప్ప దానికి సమాధానమే ఉంటుంది. ఇంకొక ఆయన అడిగాడు, ఏమంటే కుమారస్వామి విఘ్నేశ్వరుడు వీళ్ళలో పెద్దవాడేవాడు. నేను అన్నాను, మీరు వాళ్ళని మొన్నో అటు మొన్నో కలిసి ఉంటారు, అప్పుడు మీరు వాళ్ళనే అడిగేస్తే పోయేది కదా, నన్ను అడిగితే నేనేం చెప్తాను అని నేను చెప్పాను. ఈ విధంగా దేవుళ్ళ గురించి విచారం చేస్తారు పండితులు, దీన్ని ప్రచారం చేసే పండితులు, వాళ్ళు కూడా దేవుళ్ళ గురించి ప్రచారం చేస్తూ ఉంటారు. అంటే ఆ పురాణ వాంగ్మయం అది తామర తంపరగా పెరిగి 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 ఆఖరికి వ్యాసుడి పురాణంతో మొదలుపెట్టి తర్వాత ఎవరో పండితులు రాసిన పురాణాలతో ముందుకు సాగి ఆఖరికి స్థల పురాణముల లెవెల్కి దిగజారిపోయింది సాహిత్యం. ఆ స్థితిలో వచ్చినటువంటి కథలు ఇవన్నీ కూడా, వీటితోటి జనం కవర్ అయిపోయారంటే, మొత్తం ఏరియానంతని జనం యొక్క మైండ్ మెంటల్ స్పేస్ అంతా కూడా ఇది దీంతో కవర్ అయిపోయిందంటే, అది ఇటువంటి విచారం. దానివల్ల ఉపయోగం ఏముంటుంది, ఏమిటి ఏమిటి సెటిల్ చేస్తారు? ఇప్పుడు విఘ్నేశ్వరుడు పెద్ద, కుమారస్వామి చిన్న అని నేను చెప్పాను అనుకోండి, నేను ఏం చెప్పినట్టు, ఆయనకి ఏం తెలిసినట్టు, అంతా కూడా సమ్ కాన్సెప్చువల్ థింగ్ తప్ప
దాంట్లో జ్ఞానం అనే అంశం ఏమీ ఉండదు. ఇటువంటి విచారం చేస్తారు. తర్వాత సంసారులు ఎలా ఉంటారంటే, సాంసారికములైన విషయములపై అంతు ఆపులేని విచారం చేస్తూ ఉంటారు. వాడి ఇప్పుడు అక్కడ ఆ భూమి ఏమిటి, ఈ బంగారం ఏమిటి, ఆ వెండి ఏమిటి, వీడికి ఎంత కట్నం ఇచ్చారు, ఆ అమ్మాయికి ఎంత కట్నం ఇచ్చారు, ఎంత బంగారం పెట్టారు, ఈ రకంగా. అలాగే తామర తంపర వలె అవే విషయాలు, ఆ బంధుత్వాలకు సంబంధించిన విషయాలు, వాటి మీద అలా గంటల తరబడి విచారం చేస్తారు. నేను అనే ఇది లేకపోతే, నేను లేకుంటే జగత్తు లేదు, దేవుడు లేడు, సుఖం లేదు, దుఃఖం లేదు. మీరు నిద్రలోకి వెళ్తే అన్నీ అంతరించిపోతాయి, అన్నీ అంతర్ధానమైపోతాయి. మీరు నిద్ర లేచి ముందు నేను వచ్చిన తరువాతనే ఇవన్నీ వస్తాయి. అదంతా ఏమి ఆలో ఆ నేను గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను కేసు చూసుకోండి, మీరు నేననే అనుభవాన్ని మీరు చూడండి. ఈ నేననే అనుభవము అంత చిత్రమైన అనుభవం అదే కానీ మరొకటి లేదు. ఎందుకంటే దీన్ని మా నాయనగారు అంటూ ఉండేవారు, ఈ అనుభవము ఇది ఒక ముడి చిజ్జడ గ్రంథి, చిత్ జడముల యొక్క గ్రంథి, ముడి. చిత్ అంటే ఎరుక, చైతన్యము. జడ అంటే ఇన్సెన్షియంట్, అంటే ఏదైతే ఈ జడ శబ్దానికి అర్థం కదలడం కదలకపోవడం అని కాదు, తెలియడం తెలియకపోవడం. తెలుసుకునేది చేతనము, తెలియుట అనే లక్షణము లేనిది జడము. చేతనము తనను తాను తెలుసుకుంటూ ఇతరమును సర్వమును తెలుసుకుంటుంది. జడము ఇతరమును తెలియలేదు, తనను కూడా తెలియలేదు. అది రెండు, చిత్ జడ. ఈ రెండింటికి ముడి, ఈ రెండింటికి ముడి వేస్తే నేను పుట్టింది. దీంట్లో చిత్ కూటస్థ చిత్, కూటస్థ చేతన అంటే ఏమిటి, ఏ చిత్ అయితే ఈ దేహము ఇంద్రియములు మనస్సు అనే ఈ సముదాయమునకు పరిమితమై ఉన్నదో ఆ చిత్, దాన్ని కూటస్థ చిత్ అంటారు. ఎలాగంటే ఇప్పుడు ఈ ఫ్యాన్కి పరిమితమై ఉన్న ఎలక్ట్రిసిటీ, అలాగ కూటస్థ చిత్. తర్వాత దానికి ఆ కూటస్థ చితికి బుద్ధితో, బుద్ధి లేక అంతఃకరణముతో ముడి. ఆ ముడి ఎటువంటిదంటే, ఉడికే ముడి అని మాట వరుస కన్నంగానే అదేం ఫిజికల్ ముడి ఏమీ కాదు, ఆ బుద్ధి యందు ఆ చైతన్యం ప్రతిఫలిస్తుంది. ఆ చైతన్యం యొక్క లక్షణం అదే. ఇప్పుడు సూర్యకాంతి మీకు అంతటా ప్రకాశం అంతటా ఆవరించి ఉంటుంది, అంతటా విస్తరించి ఉంటుంది. కానీ అక్కడ గాజు పెంక ఏదైనా ఉందనుకోండి, అక్కడి నుంచి ఒక్కసారిగా ముఖం మీద కొడుతుంది వచ్చి, అంటే రిఫ్లెక్ట్ అయిందనమాట సూర్యకాంతి. దాని చుట్టూ రోడ్డు మట్టి అన్నీ ఉంటాయి, అక్కడక్కడ రిఫ్లెక్ట్ కాదు. సడన్గా ఒక గాజు ముక్క ఉంటే అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. అదేవిధంగా చిత్ సర్వవ్యాపకమై ఉంటుంది, కానీ అదే చిత్ ఇక్కడ ఈ సంఘాతమునందు రిఫ్లెక్ట్ అవుతుంది, ఆ బుద్ధి యందు రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ సంఘాతమునకు పరిమితమై ఉండే చిత్తుకు కూటస్థ అని పేరు. దాని యొక్క రిఫ్లెక్షన్ ఉంది చూసారా, దానికి చిదాభాస అని పేరు. ఇది నేను చెప్పాను కథ, మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్తగా చెప్తూ ఉండడం అవసరం. ఈ చిదాభాస ఉన్నది చూసారా, ఈ చిదాభాస చైతన్య ప్రధానమైనది. చిదాభాస చిత్తు యొక్క రిఫ్లెక్షన్ అంటున్నారు కదా, చిత్తు యొక్క రిఫ్లెక్షన్ అంటే అది కూడా చిత్తే అవుతుంది. చిత్తు యొక్క రిఫ్లెక్షన్ కూడా చిత్తే అవుతుంది, కాబట్టి అది చేతనము. ఏమండి, దేంట్లో రిఫ్లెక్ట్ అవుతుందో అది జడము, బుద్ధి అది జడము. కాబట్టి చేతనమైన చిదాభాస, జడమైన బుద్ధి, ఇంద్రియములు, దేహము, జగత్తు, ఇది జడాంశములు. సో కాబట్టి ఇక్కడ చిత్ జడ అనే రెండు కలిసి జీవుడు తయారైనాడు. అయితే ఇక్కడ
ఈ చితు జడ అనేటువంటి ఈ విభాగం ఏదైతే కలదో, చేతన జడ విభాగము అంటే చిజ్జడ గ్రంథి అన్నమే, ఆ గ్రంథి సత్యమైన చిత్తునకు సత్యమైన జడముతో ముడియా కాదు. అంటే అదో పేచీ అక్కడ. ఇక్కడే ద్వైతులకి అద్వైతులకి తేడా. ద్వైతులంటే అర్థం తెలియని వాళ్ళు అని అర్థం. ద్వైతులంటే అదేదో బాగుంది టైటిల్ అని అనుకున్నారు. విషయము తెలియకుండగా మూర్ఖంగా ఉంటూ పండితులమని భ్రమిస్తూ కథలు చెప్పుకుంటూ కాన్సెప్చువల్ గాడ్స్ని వర్షిప్ చేస్తూ బతికే వాళ్ళని ద్వైతులు అంటారు. నేనేం వాళ్ళని తిట్టలేదు, ఉన్న విషయం చెప్పాను. మళ్ళీ నేను తిట్టాననుకున్నారు. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే చిత్తు సత్యమే జడము సత్యమే అంటారు. కాబట్టి ముడి కూడా సత్యమే. ఇక్కడ పరిస్థితి అది కాదు. ఇక్కడ ఈ ముడిని శంకర్లు ఏమని వర్ణించారంటే సత్యానురత మిథునీకరణం అని వర్ణించారు. సత్యమైన చిత్తునకు అసత్యమైన జడముతో ముడి. ఇప్పుడు మీరు సినిమా సరిగ్గా సరిపడుతుంది. సినిమాలో దీపము ప్రకాశము సత్యము, ఫిలింలో ఉండే ఇంప్రింట్స్ అవి సత్యములా అసత్యములా? అసత్యములు. ఆ రెండింటి కలయికే మూవీ. కాబట్టి సత్యమైన ప్రకాశము, అసత్యమైన ఇంప్రింట్స్, అసత్యమైన ఫిలిం ఇంప్రింట్స్ తోటి కలిసి సినిమా వచ్చింది. కాబట్టి సినిమాలో చేతనాంశము ప్రకాశాంశము కలదు, జడాంశము కలదు. ఆ ప్రకాశాంశము సత్యము, జడాంశము కల్పితము. సో ఇది ఒకటి మనం గమనించాలి. ఇప్పుడు చూడండి ఈ శ్లోకం. యథా చేతన ఆభాస కూటస్థే భ్రాంతి కల్పిత అచేతనో ఘటాదిశ్చ తథా తత్రైవ కల్పిత. పదచ్ఛేదం యథా చేతన ఆభాస కూటస్థే భ్రాంతి కల్పిత అచేతన ఘటాదిహి చ తథా తత్రైవ కల్పిత. యథా ఏ విధముగానైతే చేతన ఆభాస చిదాభాస కూటస్థే నిర్వికార చైతన్యమునందు. కూటస్థం అంటే వికారములు లేని చైతన్యానికి కూటస్థం అనే పేరు. దాని యందు భ్రాంతి కల్పిత అజ్ఞానముచే కల్పించబడినదో తథా అదే విధముగా తత్రైవ ఆ కూటస్థ చైతన్యమునందే అచేతన జడమైన ఘటాదిశ్చ ఘటపటాదులు కూడా కల్పిత కల్పించబడినది. ఇప్పుడు సినిమా చూస్తున్నారు. సినిమాలో నాయకుడు నాయిక వాళ్ళిద్దరూ చేతనులు. ఆ చేతనులు ఆ ప్రకాశమునందు కల్పించబడ్డారా యథార్థములా? కల్పించబడ్డారు. వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తున్నారు. నాయకుడు నాయిక అంటే డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇది ఫార్ములా. ఇంగ్లీష్ తెలుగు సినిమాలు హిందీ సినిమాలు ఫార్ములా. ఈ ఫార్ములా మీకు హాలీవుడ్లో కనపడదు. హాలీవుడ్లో ఇంకో ధోరణిలో ఉంటుంది. అది మోర్ టెక్నాలజీ ఓరియంటెడ్గా ఉంటుంది. మనది మోర్ ఇమోషన్ ఓరియంటెడ్గా ఉంటుంది. అంచేతనే అన్ ఎనీ గివెన్ డే హాలీవుడ్ మూవీ కంటే బాలీవుడ్ మూవీ ఈజ్ ఎ బెటర్ మూవీ. ఎందుకంటే అదంతా జడం. టెక్నాలజీ అంటే జడం కదా. వేరే ఇక్కడ వీళ్ళు ఇమోషన్స్ తోటి చాలా గొప్పగా బిల్డప్ చేసుకొస్తాడు. ఇమోషనల్ సిస్టమ్స్ని చాలా అద్భుతంగా బిల్డప్ చేస్తారండి. ఇంకా మళ్ళీ దాంట్లో నాకు పెద్ద రెస్పెక్ట్ ఆ డైరెక్టర్స్ అంటే వాళ్ళు చాలా అద్భుతంగా బిల్డప్ చేస్తారు ఇమోషనల్ డ్రామాని. డ్రామా అంటారు దాన్ని. దాని పేరే ఇమోషనల్ డ్రామా. స్టోరీకి రొమాంటిసిజం ఉంటుంది దాంట్లో స్టోరీలో. తర్వాత మంచి మంచి మలుపులు పెడతారు. సో చాలా బాగా బిల్డప్ చేసుకొస్తారు. ఆ ఇమోషన్స్ అన్నీ ఉంటాయి.
ఇప్పుడు నాయకుడు నాయిక వాళ్ళు శృంగారరసాన్ని పరిపుష్టం చేస్తూ ఉంటారు. అది చేతన, అది కల్పితమే. వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అక్కడ ఏదో ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది, లేకపోతే అక్కడ గడ్డి గాధం ఇలాంటివి ఏవో ఉంటాయి. అవన్నీ జడములు. ఆ జడములు సత్యముల కల్పితముల, అవి కల్పితములే. ప్రకాశం తప్ప, ఆ ప్రకాశంలో భాషించే సర్వము కల్పితమే. అలాగే కూటస్థ చైతన్యమునందు వీడు జీవుడు అనేది కల్పితము, ఆ జీవుడికి ఇది దేహము అనేది కూడా కల్పితము. లేకపోతే ఆ జీవుడి యొక్క విజ్ఞానంలో ఘటపటాదులు కనపడుతున్నాయి, అది కల్పితమే. ఘటమంటే ఘటజ్ఞానమునకే ఘటమని పేరు. ఘటజ్ఞానమునందు, ఘటజ్ఞానము దేనియందు ఉంటుంది? చైతన్యమునందు ఉంటుంది. ఘటజ్ఞానములో ఉండే చైతన్యాంశ జ్ఞానము, అది సత్యము. ఘటజ్ఞానములో ఉండే ఘటాంశ జడము, అది కల్పితము. కాబట్టి సర్వము కల్పితమే. ఇప్పుడు చూడండి, మనం జీవితంలో మొత్తం జీవితము యొక్క స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేయం. జనరల్గా మనం అలా తయారవుతాం. మనల్ని సమాజము, కుటుంబము ఆ విధంగా తయారు చేసి పెడుతుంది. ఎలా తయారు చేస్తుందంటే, ఏదో హై స్కూలో కాలేజీయో చదివి ఏదో ఒక డిగ్రీ సంపాదించటానికి పిల్లల్ని తల్లిదండ్రులు తర్ఫీదిస్తారు. సమాజం కూడా అలాగే ఉంటుంది. సమాజంలో ఎవరో వచ్చి ముందు వచ్చి హై స్కూల్ పెట్టి కాలేజీ పెట్టి వాళ్ళు కూడా ఏదో అలా దాతలు అలాంటివి ఇవ్వ చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ కూడా అలాంటి ఇన్స్టిట్యూషన్స్ని పెడుతుంది. సో సమాజంలో ఇన్స్టిట్యూషన్స్ నిర్మాణం అవుతాయి. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, పెద్దలు కలిసి పిల్లల్ని ఆ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకునే విధంగా తీర్చిదిద్దుతారు. దాంతో వీళ్ళు ఏమవుతారంటే, ఓ డిగ్రీ సంపాదిస్తారు. పిల్లలకి మనం ఇచ్చే తర్ఫీదు ఏమిటంటే డిగ్రీ సంపాదించడం, అదే తర్ఫీదు ఇస్తారు. ఏమంటే జీవితం అంటే డిగ్రీ సంపాదించటము, ఉద్యోగం సంపాదించటం అంతేనా? జీవితాన్ని అంత నేరో స్లిట్ ద్వారా, అంత నేరోగా చూడడము, దాన్నే అదే జీవితం అనే విధంగా మనం ప్రవర్తించటము, పెద్దలు కూడా అదే విధంగా ప్రవర్తించటము, అది చాలా దురన్యాయం. అది జీవితం యొక్క పూర్తి అవగాహన లేని విధంగా ఒక స్మాల్ కార్నర్ ఆఫ్ లైఫ్, దాన్ని మాత్రమే మనం పరిగణనలోకి తీసుకుని, లైఫ్ అంటే అది ఒక్కటే కాదు, ఇంకా ఎన్నెన్నెన్నో అంశాలు ఉంటాయి. వాటిని అన్ని, లైఫ్ యొక్క విస్తారము అనంతము, అదంతా కూడా విస్మరించి కేవలము ఒక కొన, ఒక కార్నర్, ఒక మూల, ఇదే లైఫ్ అన్నట్టుగా మనం ఏం చేస్తాం? డిగ్రీ సంపాదిస్తాం. డిగ్రీ సంపాదించి ఆ తర్వాత ఏం చేస్తాం? ఉద్యోగం సంపాదిస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం? పెళ్ళి, పిల్లలు. ఆ తర్వాత ఏం చేస్తారు? ఏం చేస్తారో ఒక్క మాటలో చెప్పమంటారా? రాట్ ఇన్ లైఫ్, రాటింగ్ అంతే. ఇంకా ఆ తర్వాత వాడు ఆ పిల్లము, పిల్లలు, తను డబ్బు సంపాదిస్తూ ఉండడం, అవే రాగద్వేషాలు. హీ విల్ రాట్ ఇన్ లైఫ్ అండ్ హీఈస్ లివింగ్ ఏ వెరీ స్మాల్ కార్నర్ ఆఫ్ లైఫ్. రిటైర్ అవుతాడు. రిటైర్ అయ్యేప్పటికీ అనేకానేకములైన ఆసక్తులు, విద్వేషములు, తర్వాత ఆఘాతములు, హృదయమునకు ఆఘాతములు, వీళ్ళు అవమానం చేశారు, వాళ్ళు అవమానం చేశారని ద్వేషములు, శత్రువులు, మిత్రులు, ఈ రకంగా ఇమోషన్స్ అన్నీ, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇమోషన్స్ అన్నీ కూడా ఫిక్స్ అయిపోయి ఉంటాయి వాడికి రిటైర్ అయ్యేనాటికి. ఈజ్ ఎ బండిల్ ఆఫ్ బ్రూయిస్డ్ ఇమోషన్స్ కింద ఉంటాడు రిటైర్ అయిన వాడు. అప్పుడు ఇంకా వాడికి మిగిలింది ఏమిటంటే, జీవితం అయిపోయిందిగా, జీవితం వెళ్ళిపోయింది, ప్రవాహం గాల్లో వెళ్ళిపోయింది, ఇంకా వీడిప్పుడు మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొచ్చేది ఏమీ లేదు. మోకాళ్ళు వంగవు, నడువు నొప్పి, ఇంకా వాడి వల్ల ఏమీ అవ్వదు. ఏమండి, ఇంకా మిగిలినవి బ్రూయిస్డ్ ఇమోషన్స్ మిగిలాయి. ఓపెసరంత రెలిజియన్ను, ఎక్కడి నుంచో అక్కడి నుంచో ఎరువు తెచ్చుకున్న రెలిజియన్ ఉంటుంది. ఆ రెలిజియన్ కూడా ఎలా ఉంటుందంటే చాలా లో లెవెల్లో ఉంటుంది.
చాలా లో స్థాయికి చెందిన రిలీజియన్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది, ఓసారి సికింద్రాబాద్ వారణాసి వెళ్ళి ఎక్స్ప్రెస్ ఒకటి వేశారు, మన కోసమే వేశారు. దాంట్లో ఒక రిజర్వేషన్ చేసుకుని దాంట్లో కూర్చోడం. వారాణసి వెళ్ళేప్పటికి ఎవరో ఒక సద్బ్రాహ్మణుడు, ఒక ఆయన పురోహితుడు వచ్చి రిసీవ్ చేసుకుంటాడు. ఆశ్రమానికి ఆంధ్రాశ్రమంలో గదిలో కూడా వేస్తారు తీసుకెళ్ళి వీడిని. అక్కడి నుంచి నారద ఘాట్కో హరిశ్చంద్ర ఘాట్కో వెళ్ళి నాలుగు మునకలు వేసి మూడు తర్పణాలు ఇచ్చి మళ్ళీ అదే ఎక్స్ప్రెస్ ఎక్కి వెనక్కి వచ్చేస్తాడు. వెనక్కి వచ్చేసి బావమరిది కొడుకుని, బావమరిది పిల్లల్ని, మేనత్త కొడుకు పిల్లల్ని వీళ్ళందరినీ పిలిచి కాలాష్టకమ్మను ఒక పది మందికి భోజనం పెడతాడు తన బంధువులకే. కుక్క మెడలో గారెల మాల ఒకటి వేస్తాడు, కాలభైరవుడికి నేను పూజ చేశాను, అయిపోయింది, చావడానికి సిద్ధంగా పడు ఉంటాడు మూల. ఏమండి ఆ జీవితం? ఆ జీవితంలో విస్తృతమైన లైఫ్ యొక్క మహిమను గుర్తించినట్టు కాలేదు, ఒక కార్నర్ ఆఫ్ లైఫ్ను చూసినట్టు అయినది. పోనీ ఈశ్వరుణ్ణి ఆరాధించేటువంటి దానే, పోనీ అదేనా పోనీ సక్రమంగా చేసినట్టు అయిందా, అది కాలేదు. పోనీ సమాజంలో ఉండే సకల జనులను ఆత్మరూపంగా ప్రేమించినట్లయినదా అంటే అది లేదు. దానం చేసా, పోనీ ఏమైనా దానం చేశాడంటే రూపాయి పావలా దానం చేశాడు, 2 రూపాయలు 50 పైసలు దానం చేశాడనే లెక్కే తప్ప హృదయాన్ని విప్పి దానం చేసింది కూడా లేదు. చాలా మనిషి జీవితము చాలా నేరోగా, వయస్సులో పరీక్షలు పాస్ అవ్వడం, ఉద్యోగం సంపాదించడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, తర్వాత ఒక యంత్రము వలె మోర్ అండ్ మోర్ లైక్ మెషీన్ లాగా బతికేయటము. దాంతో ఏమైపోతుందంటే జనులు భయభీతులై బతుకుతూ ఉంటారు. ఏవో భయాలు, తర్వాత చింతలు, యాంగ్జైటీతో బతుకుతూ ఉంటారు. తర్వాత లైఫ్ అంటే భయం వేస్తూ ఉంటుంది, జీవితం అంటే భయం, చావంటే భయం. జీవితం అన్నా భయమే, చావన్న ఇప్పుడు చావంటే భయం ఉంటే జీవితం అంటే ఉండాలి, ప్రేమ ఉండాలి. పోనీ జీవితం అంటే భయం ఉన్నప్పుడు చావంటే ప్రేమ ఉండాలి, చావును ఆహ్వానించేట్లాగా ఉండాలి. వీడికి జీవితం అన్నా భయమే, చావన్నా భయమే, అలా బతికేస్తూ ఉంటారు. కాబట్టి మనం వయస్సు పెరిగి కొలది మనము చాలా భయభీతులైన జనులుగా మనం మిగిలిపోతాం. ఆ వయస్సులో ఉన్న పిల్లలకి భయం అంటే ఏమిటో వాళ్ళు ఎరగరు, మనం భయస్వభావము గల వాళ్ళుగా తయారవుతాం. మనం ఆ విధంగా భయభీతులమై బతుకుతూ ఉంటాం. ఏదో ఒక భయం, ఏదో ఒక భయం. మనం సంపాదించుకున్న డబ్బంతా ఖర్చు అయిపోతుందేమో అని భయం, వాడు ఆ పోస్ట్ ఆఫీస్ వాడు ఇచ్చే వడ్డీ తగ్గిపోతుందేమో అని భయం, లేకపోతే ఆ స్టాకు పడిపోతుందేమో అని భయం, లేకపోతే ఆ బ్యాంకు మూసేస్తారేమో అని భయం, లేకపోతే ఎక్కడో చిట్టి కట్టే వాడు అది దుకాణం మూసేస్తాడేమో అని భయం, అమెరికాలో ఉన్న కొడుకు డాలర్లు ఇవ్వడేమోనని వాడు ఎలాగో ఇవ్వడు. అమెరికా మనుషుల్ని స్వార్థపరులుగా తీర్చిదిద్దుతుంది, మీకు తెలుసో తెలీదో, అమెరికా గురించి నన్ను అడగండి, నేను చెప్తా. మనుషుల్ని స్వార్థపరులుగా తీర్చిదిద్దుతుంది ఆ సమాజం. అక్కడ టూ మచ్ ఫోకస్ ఆన్ పర్సనాలిటీ ఉంటుంది, ఇక్కడ కంటే 10 రెట్లు పర్సనాలిటీ ఫోకస్ ఉంటుంది. 5 ఏళ్ల కుర్రాడిని కూడా వాడి పెన్ను తీసుకునే ముందు వాడి పర్మిషన్ అడిగి పెన్ను తీసుకోవాలి మీరు. వాడి రూమ్ ఉంటుంది, వాడి రూమ్లోకి అలా మీరు వెళ్ళిపోకూడదు. వాడిని నాన్న నీ రూమ్లోకి రావనా అంటే నో అంటాడు వాడు. మరి ఏమిటనుకుంటున్నారు, అమెరికా అంటే 5వ ఏట ప్రారంభం అవుతుంది అది, ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్. వాళ్ళు చాలా సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటారు. ఆ సెల్ఫ్ ఆ సర్కిల్ లోపల సెల్ఫ్ తప్ప ఇంకే ఉండదు. ఎప్పుడైనా తండ్రి గారు వాడి కోరికలు తీరుస్తూ ఉంటే తండ్రి ఆ సెంటర్లోకి వస్తే గొప్ప, ఒకవేళ వచ్చినా తోసేస్తాడు. జీవితం అంటే ఏమిటనుకుంటున్నారు? సో ఈ విధంగా మనం జీవిస్తూ ఉంటాము. మనము భయభీతులమై ఉంటాము, ఇది పద్ధతి కాదు. మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఫ్రీగా అంటే ఓపెన్ మైండ్తో ఆ అంధవిశ్వాసములన్నిటినీ ప్రక్కనబెట్టి విచారము చేసి ఆలోచించి తన స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చెయ్యాలి.
ఈ శ్లోకము ఈ వివరణ అంతా ఆ దిశలో మొదటి అడుగు. మనం నేననగానేమి అని ఆలోచించాలి, నేననే అనుభవమేమి అని ఆలోచించాలి. ఆలోచన ఎప్పుడూ, ఇప్పుడు డిగ్రీ హడావిల్లోనూ చేయక, పెళ్లి హడావిల్లోనూ చేయక, పిల్లల గోళ్ళతోటి చేయక, ఉద్యోగం గోళ్ళతోటి చేయకపోతే ఆఖరికి ఇంకా చచ్చిపోయే ముందైనా చేయొద్దా ఒకసారి? నేను ఎవరు అనే విచారం చేయక్కర్లేదా? చేయాలి. మీరు ఆత్మస్వరూపాన్ని విచారం చేయాలంటే ఒక కండిషన్ ఉంది. ఏమిటో తెలుసునండి ఆ కండిషను? మీరు భయము నుండి విముక్తులై ఉండాలి. మీరు ప్రతిదానికి భయపడుతుంటే ఆ దేవుడు ఏం చేస్తాడో, ఈ దేవత ఏం చేస్తుందో, ఏ దేవత ఎక్కడ ఏ కొంప ముంచుతుందో అని అలాగే భయపడుతూ కూర్చుంటే మీరు ఆత్మవిచారం ఏం చేస్తారు? ఎందుకంటే ఆత్మవిచారం చేసేప్పటికీ ఈ అంధవిశ్వాసములన్నీ కూడా పటాపంచలైపోతాయి. భయస్వభావం గల వాళ్ళు ఆత్మవిచారానికి అర్హతయే ఉండదు. కాబట్టి భయము లేకుండా ఫ్రీగా ఓపెన్ మైండ్ తోటి విచారము చేసేటువంటి ప్రయత్నం చేయాలి. సత్యతత్వమును తెలుసుకునేటువంటి ఆకాంక్ష, జిజ్ఞాస ఉండాలి. ఆ జిజ్ఞాసతో ముందుకు అడుగు వేయాలి. సత్యమేమి మనం తెలుసుకోవాలి అనే జిజ్ఞాసతో ముందుకు అడుగు వేయాలి. కానీ ఆ సత్యానికి ఒక రూపాన్ని కల్పించి, ఆ రూపానికి ఒక వస్త్రాన్ని ఆభరణాలని తొడిగి ఇదే సత్యము అని అనుకుంటూ కూర్చోవడము అది పద్ధతి కాదు. కాబట్టి ఆ హోల్ ప్రాసెస్ ఆఫ్ లివింగ్ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. హోల్ ప్రాసెస్ ఆఫ్ లివింగ్, ఈ హోల్ ప్రాసెస్ ఆఫ్ లివింగ్లో ఈ ఘటపటాది ప్రపంచము, జగత్తు, తర్వాత దేహము, ఇంద్రియములు, మనస్సు, అహం, నేను, వీటినన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉండే ఆ చైతన్యము, ఆ ఎరుక, ఇది ఈ మొత్తం స్కీమునంతని కూడా విచారం చేసి పరిశీలించి పరిశోధించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలా పరిశీలించి పరిశోధించినప్పుడు మనకు ఒక సంగతి స్పష్టమవుతుంది. అదేమిటంటే ఆ వెలుగు తప్ప ఏదీ సత్యము కాదు. జడ ప్రపంచము ఆ వెలుగునందే కల్పించబడుతోంది. చేతనులైన జీవులు వేరువేరుగా ఉన్నారు, పరిచ్ఛిన్నులుగా ఉన్నారు అనేటువంటి భావన కూడా ఆ వెలుగునందే కల్పించబడుతోంది. ఆ విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే మనం కాన్స్టెంట్లీ అనే డైలీ బేసిస్ ఆత్మవిచారం చేయాల్సి ఉంటుంది, పరిశీలించాల్సి ఉంటుంది. పరిశీలించడం అంటే కిటికీ దగ్గర కూర్చొని పక్కింటి వాళ్ళని లేకపోతే రోడ్డు మీద వచ్చిపోయే వాళ్ళని పరిశీలించమని కాదు, తన జీవితాన్ని పరిశీలించాలి. నేను ఇంతకాలం జీవించాను కదా, ఈ జీవితంలో నేను ఎలా జీవించాను, దాంట్లో గుడ్ పాయింట్స్ ఏమి ఉన్నాయి, మనం అట్టిపెట్టుకోవాల్సిన గుడ్ పాయింట్స్ ఏమి ఉన్నాయి, ఏ అంశాల్లో మనం భ్రమలకు గురి అయి మిస్టేక్స్ చేసినాము, ఆ భ్రమలను దూరము చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎట్టిది, అవన్నీ కూడా మనం పరిశీలించుకోవాల్సి ఉంటుంది, తెలుసుకోవాల్సి ఉంటుంది. లెర్న్. ఇంతవరకు ఇంత పెద్ద వయస్సు వచ్చే వరకు జీవించామంటే మనకు ఒక పరిపక్వత వచ్చి ఉండాలి. పాటికి ఆ జీవితానుభవమును పరిపక్వతగా మార్చుకుని ఆ అనుభవం నుంచి పాఠాలను నేర్చుకుంటూ జీవితాన్ని గురించి, సత్యాన్ని గురించి అన్వేషించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ సత్యమునకే దేవుడని పేరు. దేవుడంటే అక్కడెక్కడో కూర్చున్న పెద్ద ఆయన, మాఫియా డాన్లాగా మనందరి మీద ఒక జులుం చేసేటువంటి ఒక పెద్ద ఆయన, కరప్ట్ పోలీస్ ఆఫీసర్లాగో మాఫియా డాన్లాగో పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడని అలాగనుకోకూడదు. వీళ్ళు ఈ లోకంలో ప్రచారం చేసేవాళ్ళు వాళ్ళకేమీ తెలియదు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు, ఇల్లిటరేట్. ఏదో ఆఫీసరు ఇక్కడ అక్కడ, ఆ పురాణ సాహిత్యం అంతా కూడా అనుష్టుపుల్లో ఉంటుంది. ఆ అనుష్టుపులన్నీ చాలా సరళంగా ఉంటాయి. ఇప్పటికిప్పుడు నేను నాలుగు అనుష్టుపులు అన్నాననుకోండి, నేను కల్పించి అన్నాననుకోండి, మీకు వెంటనే తెలిసిపోతుంది. పార్వతీవాచ అర్థమైందా లేదా? దేవదేవ మహాదేవ నమస్తే కైలాసవాసిన్ మమ సత్యం తవ మమ తవ బ్రూహి ఏన జీవితం సఫలం భవేత్.
అర్థమైందా లేదా? రమణాఖ్యో మహర్షిశ్చ తిరువన్నామలై దేశే స్థిత తస్య పూర్వజన్మ వృత్తాంతం పరజన్మచ బ్రూహి. ఇది అర్థమైందా? ఇలాగే ఉంటుంది పురాణం అంటే, ఇలాగ అనుష్టుపులు అల్లుకుంటూ పోవడం, ఇది ఎదురుకుండా పెట్టుకోవడం, పెట్టుకుని పాఠం చెప్పడం. ఒక ఆయన మంచి పండితుడు, వ్యాకరణం అంతా శుభ్రంగా చదువుకున్నాడు. ఆయన ఓ స్థల పురాణం చెప్తున్నాడు, ఆ శ్లోకం చదివి చెప్తున్నాడు. ఆ శ్లోకం చదివి చెప్పక్కర్లేదు, చదివేప్పటికీ విన్నవాడికి అర్థం అవుతుంది. అందులో ఏమి ఉండదండి, ఏముంటుంది, ఏమి ఉండదు. ఆ స్థల పురాణం పాఠం చెప్తున్నాడు. నేను చూసి దుఃఖపడ్డా. ఎందుకు దుఃఖపడ్డానంటే ఆయన నేర్చిన విద్య అంతా కూడా వృధా అయిపోతుంది అని. ఆ పాండిత్యానికి పంచదశియో లేకపోతే భగవద్గీతయో లేకపోతే శంకర భాష్యమో చదవదగ్గ పాండిత్యం పెట్టుకుని ఆ పాండిత్యాన్ని కొర ఎందుకు కొరగానేదిగా తయారు చేసుకుని స్థల పురాణం చెప్పుకుని కాలక్షేపం చేస్తున్నాడు. స్థల పురాణం చెప్పుకుంటే 100 మంది వస్తారు, పంచదశి చెప్తే 10 మంది వస్తారు. అందుకోసం స్థల పురాణం చెప్పుకుని కాలక్షేపం చేస్తున్నాడు. స్థల పురాణంలో ఏముంటుంది, దేవుడు ఇక్కడికి వచ్చాడు, అక్కడ అమ్మాయిని చూశాడు, అమ్మాయిని పెళ్ళాడాలనుకున్నాడు, కానీ ఆ అమ్మాయి తండ్రి నీకు పిల్లని ఇవ్వనన్నాడు, ఆ పిల్లని ఇంకెవడికో రాజుకిస్తానన్నాడు. అప్పుడు దేవుడు ఇంకొకడిని ఎవరినో పట్టుకునేరా, ఈ పిల్లని నాకు ఈ చిట్లా నువ్వు ఏదైనా ఏర్పాటు చేయరా అని కోరాడు. ఏమండి ఇది అంతా, మీకు నచ్చిందేమో కానీ నాకు నచ్చలేదు. అదే ధర్మం అంటే అలా ఉంటుందా? ఏమో మరి మీకు నచ్చితే నేను ఇన్ని మాటలు మాట్లాడి చెడ్డవాడిని అవుతున్నానా అని నాకు డౌట్ వస్తుంది. మీకు నచ్చిందేమో కానీ నాకైతే ఏమీ నచ్చలేదు. నాకైతే అది వింటుంటే ఏదో వికారంగా ఉన్నట్టుంది. అదే అదే మతం అంటే అదే ధర్మం అంటే అదే. దాంతో మతంలో ఉండే సత్తువ పోయింది చూడండి. అంతా అరటి బోధే లాగా తయారు. అరటి బోధ ఇంత పెద్దదిగా కనపడుతుంది, లోపల సారమే ఉండదు. బొప్పాయి చెట్టులాగా, మునగ చెట్టులాగా సారం లేకుండా అయిపోయింది చూడండి. మీరు ఇలాంటి కథలతో మతాన్ని నిలబెట్టే ప్రయత్నం మీరు చేస్తే వాడు పైనుంచి వాడు వస్తాడు. వాడు సూటు బూటు టై వేసుకుని బూటుతో స్టేజ్ మీదకి వస్తాడు. వాడు వచ్చి దేవుడి గురించి వాడు మాట్లాడటం మొదలెడతాడు. మనకి మామూలుగా దేవుడి గురించి మాట్లాడేవాడు నామం పెట్టుకుని పంచి కట్టుకుని వచ్చి మాట్లాడడం మనకు అలవాటు. అది అధికంగా చూసి ఉండడం చేత దాని మీద కొంత ఆదరభావం కూడా తక్కువ మనకి. వీడు సూటు బూటు టై వేసుకుని క్రాఫింగ్ దువ్వుకుని వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడతాడు. తెలుగు వచ్చినా కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాడు. గాడ్ అని అలా మొదలు పెడతాడు. అమ్మో ఈ గాడ్ గురించి ఇలాంటి సంభాషణ ఎప్పుడు వినలేదే అని చెప్పేసి అందరికీ కూడా ఆశ్చర్యం వేస్తుంది. గాడ్ అని మొదలు పెడతాడు. ఈ గాడ్ అమెరికా నుంచి వచ్చిన గాడ్ ఇది. అమెరికా అంటే క్రేజ్ ఉందిగా, దాంట్లో భాగంగా ఈ గాడ్ అంటే కూడా క్రేజ్. మన వాళ్ళు చెప్పే దాంట్లో సారము చాలా అల్పంగా ఉండడంతో వాడు చెప్పే కథలు ఇంతకంటే ఆకర్షణీయంగా ఉంటాయి. వాడు కథలు ఇంకో రకం కథలు చెప్తాడు. దేవుడు నీ పాపాలను కడిగేయటం కోసం రక్తాన్ని చిందించాడని చెప్తాడు వాడు. అప్పో అలాగా అని వీళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. వీళ్ళు చెప్పే కథల కంటే ఆ కథలు ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కాకమ్మ కథల మీద మీరు ఒక ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తానంటే అది తెలివి తక్కువ అవుతుంది. మేబీ నేను నా డొమైన్ దాటి ఎక్కువగా మాట్లాడుతున్నానేమో నాకు తెలీదు. సో ది పాయింట్ ఈజ్ ఆత్మస్వరూప విచారం ఎప్పటికైనా చెయ్యాలి. ఏదో 4 కథలు బేసిస్గా ఒక మతాన్ని పెట్టుకుని కాలక్షేపం చేసేస్తే సరిపడదు. ఆత్మవిచారం ఎప్పటికైనా చేయాలి. ఐఎమ్ బిల్డింగ్ ఏ కేస్ ఫర్ మోక్ష, మోక్షానికి ఒక కేస్. దిస్ ఈజ్ హౌ యు హ్యావ్ టు నో ద ట్రూత్. ఆ సత్యతత్వమునకే దేవుడు అని పేరు. ఆ దేవుడు నీ బుద్ధితో తెలియబడేది కాదు. అది దాన్ని మీరు బుద్ధి యొక్క స్థాయిని దాటి వెళ్ళి ఆత్మరూపంగా మీరు ఆవిష్కరించుకోవలసిన మహాసత్యం అది. అప్పుడు జీవితము చరితార్థమవుతుంది. ఆబ్వియస్లీ నేను డైగ్రెస్ అయ్యాను. కాబట్టి ఇదంతా కూడా కల్పితము. ఈ జగత్తు, ఇంద్రియములు, దేహము, మనస్సు,
నేను అనేటువంటి పరిచ్ఛిన్న వ్యక్తిత్వం ఇవన్నీ కూడా కల్పితములు, వీటిల్లో సారమేమీ లేదు, కేవలము ఆ చైతన్యము మాత్రమే సత్యము. యథాచేతన ఆభాస కూటస్థే భ్రాంతి కల్పిత అచేతనో ఘటాదిశ్చ తథా తత్రైవ కల్పిత తాదాత్మ్యాధ్యాస ఏవాత్ర పూర్వోక్త విద్యయా కృతః అవిద్యాయాం నివృత్తాయాం తత్కార్యం వినివర్తతే. కూటస్థ చైతన్యము తన స్వరూపమై ఉండగా, అంటే వికారములు లేని చైతన్యము తన స్వరూపమై ఉండగా, వీడు ఈ చిదాభాసుడు నేను జీవుడను పరిచ్ఛిన్నుడను పుట్టాను పోతాను నా నేను కర్తను పుణ్యాన్ని పొందుతాను పాపాన్ని పొందుతాను భోక్తను సుఖాన్ని అనుభవిస్తాను దుఃఖాన్ని అనుభవిస్తాను అని ఈ భ్రమలో ఈ జంజాటంలో ఎలా పడ్డాడు, దీంట్లో ఎలా పడ్డాడండి. దీనికి ఈ జంజాటము అని నేను తెలుగులో అన్నాను, ఆ పదం మీకు నచ్చిందా? ఇంగ్లీష్లో రిగ్మరోల్ అని అంటారు, హిందీలో బఖేడా అంటారు. ఈ బఖేడాలో ఈ జంజాటంలో వీడు ఎలా పడ్డాడండి, వీడి స్వరూపం ఏమిటి? కూటస్థ చేతనుడు వీడు, కూటస్థ చైతన్యం వీడి స్వరూపం. ఆ స్వరూపాన్ని విస్మరించి అది పోగొట్టుకుని ఈ జంజాటంలో సంసార జంజాటంలో ఎలా పడ్డాడు వీడు, ఆ పడ్డానికి హేతువేమిటి, జీవుడు ఏ రూపంగా జీవుడయ్యాడు, వీడు స్వతహాగా జీవుడేమీ కాదుగా. అంటే ఇక్కడ రెండు సమస్యలు వచ్చాయి, ఒకటి ఐడెంటిఫికేషన్, రెండు సూపర్ ఇంపోజిషన్. తాదాత్మ్య అంటే దానితో మమేకమవటం, అధ్యాస అది కాని దానిపై దానిని ఆరోపించటం, తాదాత్మ్యము వలన వచ్చిన అధ్యాస. ఐడెంటిఫికేషన్ బేస్డ్ సూపర్ ఇంపోజిషన్, లేకపోతే తాదాత్మ్యము అధ్యాస, ఐడెంటిఫికేషన్ అండ్ సూపర్ ఇంపోజిషన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ టేబుల్ ఉందనుకోండి, ఈ టేబుల్ జడ వస్తువు, ప్రపంచంలో ఉన్న అనేక జడ వస్తువులలో ఇది ఒక జడ వస్తువు, అవునండి. ఇది ఈ టేబుల్ నాది అని నేను అన్నాను అనుకోండి, ఇది నా టేబుల్ అని అన్నాను అనుకోండి. చూడండి, టేబుల్ అని మీరు నా టేబుల్ అన్నప్పుడు ఆ టేబుల్ ఎక్కడుందంటారు, అది బయట ఉందా లోపల ఉందా, లోపల ఉంది. ఆ టేబుల్ని మీ భావనలో ఉందది, మీ భావనలోకి రాకుండా నా టేబుల్ అనగలరా మీరు, అనలేరు. దాన్నే వృత్తి ఆరూఢము అని అంటారు. ద థింగ్ కాల్డ్ టేబుల్ ఈజ్ లోడెడ్ ఇన్ టు ది కాన్షియస్నెస్, ఆ లోపలుండే చేతనలోకి ఆ కాన్షియస్నెస్లోకి టేబుల్ని లోడ్ చేయాలి, అప్పుడు ఆ టేబుల్ మీకు అనుభవం, ఆ టేబుల్ మీకు తెలుస్తూ ఉంటుంది, టేబుల్ అని తెలుస్తూ ఉంటుంది. అది కాన్షియస్నెస్లోకి లోడ్ అవ్వలేదనుకోండి, అంటే మధ్యలో అడ్డుగా ఏదైనా ఒక తెర ఉందనుకోండి, అప్పుడు టేబుల్కి మీకు మధ్యలో తెర ఉండడం చేత ఆ టేబుల్ కాన్షియస్నెస్లో ప్రవేశించదు, అంటే టేబుల్ ఉన్నట్టు కూడా మీకు తెలియదు. అప్పుడు నా టేబుల్ అనే అవకాశం వస్తుందా, రాదు. నా టేబుల్ అనే అవకాశం ఎప్పుడు వచ్చింది, టేబుల్ కాన్షియస్నెస్లోకి అప్లోడ్ అయినప్పుడే వచ్చింది. అప్లోడ్ అంటారు కంప్యూటర్ పరిభాషలో, అప్లోడ్ అంటారు. ఈ అప్లోడు డౌన్లోడు అనే పదాలు అవి కంప్యూటర్ నుంచి వచ్చాయి, అవి ఒరిజినల్గా లేవు అవి, లేకపోతే కంప్యూటర్ భాషలో ప్రవేశం కంప్యూటర్ వాళ్ళు పెట్టారు ఆ పదాలు. అప్పుడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు వాటిని కూడా ఇంట్రడ్యూస్ చేసుకున్నారు అప్లోడ్. పూర్వం లోడింగ్ అప్ ఉండేది తప్ప అప్లోడ్ ఉండేది కాదు,
లోడింగ్ డౌన్ ఉండేది తప్ప డౌన్లోడ్ ఉండేది కాదు. ఆ పదాలు ఎంత బాగున్నాయో చూడండి, వాటిని యూస్ చేసిన వాళ్ళు చాలా గొప్పగా యూస్ చేస్తారు. డిఫాల్ట్ అనే పదం ఉంది, దాని అర్థం కంప్యూటర్ వాళ్ళు దానికి చెప్పే అర్థం చాలా విచిత్రమైన అర్థం ఏదో ఉంటుంది. మామూలుగా పూర్వకాలం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో అర్థం వేరే ఉంటుంది, ఈ కంప్యూటర్ వాళ్ళ అర్థం వేరే ఉంటుంది. ఈ పిల్లలు ఉంటారండి, 5 ఏళ్ల పిల్లలండి, వాళ్ళ ముందు మనం ఇల్లిటరేట్స్. వాళ్ళు వాళ్ళ తెలివితేటలు వాళ్ళకున్న పరిజ్ఞానం చూస్తే ముక్కు మీద వేలు వేసుకోవాల్సి వస్తుంది. ఓ పిల్లాడు వచ్చాడు నేను ఉన్న చోటికి, వాడు నా కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి స్క్రీన్ మీద టచ్ చేశాడు, ఏమీ అవ్వలేదు, నథింగ్ హ్యాపెండ్. తండ్రి కేసు చూసి వాట్ ఈస్ దిస్ అని అడిగాడు, బికాజ్ వాడు స్క్రీన్ని టచ్ చేసేపటికి ఐకన్ టచ్ చేసేపటికి ఏదో ఒకటి అవ్వాలి అక్కడ. వాడి టెక్నాలజీ ఆ లెవెల్లో ఉంది, నా టెక్నాలజీ ఎప్పుడో ఇక్ష్వాకుల కాలం నా టెక్నాలజీ లాది. స్క్రీన్ మీద ఏమైనా అవ్వాలంటే ఆ మౌస్ పట్టుకోవాలి, అది ఇలా తీసుకొచ్చి అక్కడ డబుల్ క్లిక్ చేస్తే కానీ ఏమీ అవ్వదు నాకు. వాడు అసలు మౌస్ వాడి పనే లేదు, వాడు అలా 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 అంటాడు అంతే స్క్రీన్ మారిపోతుంది. అది వాడి టెక్నాలజీ. పిల్లలు 5 ఏళ్ల పిల్లలు, భాష వాళ్ళ భాష మీరు విని తీరాలి, మీ ఇంగ్లీష్ మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. సరే, కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, అప్లోడ్ అవ్వాలి ఈ టేబుల్, అప్లోడ్ అవ్వాలి. అప్లోడ్ అయితే అప్పుడు మీకు టేబుల్ తెలుస్తూ ఉంటుంది. మీకు తెలుస్తూ ఉండే టేబుల్ ఎక్కడ ఉంటుంది? మీ కాన్షియస్నెస్లో ఉంటుంది, అది మీ చేతనలో ఉంటుంది. ఆ టేబుల్ని పట్టుకుని నా టేబుల్ అన్నారంటే ఏమైపోయింది? ఆ నేనుకి టేబుల్కి లంకె పెట్టారు మీరు, నేను వేరు టేబుల్ వేరు. దాన్ని తాదాత్మ్యము అంటారు, సంసర్గము. దాంతో ఏమవుతుంది? జడమైన టేబుల్కి చేతనముతోటి లంకె కనెక్షన్, దానివల్ల ఏమైంది? నేను యొక్క ఒక అంశ టేబుల్ మీదకి అధ్యారూపమైనది, టేబుల్ యొక్క జడత్వము నాపై అధ్యారూపమైనది. నా టేబుల్ అనే మాట అది బిగ్ మిస్టేక్, ఇట్ ఈస్ పెద్ద మిస్టేక్. అది అలాంటిది ఏమీ ఉండదు, అసలు నా టేబుల్ ఉండదు, నా ఇల్లు ఉండదు. దీని మీద పెద్ద చర్చ ఉంది, 13వ అధ్యాయంలో నేను విస్తారంగా చెప్పా. ఇప్పుడు ఇల్లు అనేది ఉంటుంది, ఆ ఇల్లు తెలుసుకునేవాడు ఉంటాడు, ఇల్లు అటువైపు ఉంటుంది, ఇల్లు తెలుసుకునేవాడు ఇటు ఉంటాడు. ఇటు ఉన్నది ఇటే, అటు ఉన్నది అటే, ఇటు ఉన్నది అటు కలవదు, అటు ఉన్నది ఇటు కలవదు, నార్త్ పోల్ సౌత్ పోల్ కలవవు, కానీ వీడు కలుపుతాడు. ఎలా కలుపుతాడు? నా ఇల్లు, ఈ ఇల్లు నాది, ఆ ఇల్లుని నాతో ముడిపెడతాడు, నాది నా తీసుకువెళ్ళి ఇల్లుతో ముడిపెడతాడు, పరస్పరాధ్యాస చేస్తాడు. శంకర్లు అంటారు, ఏ జ్ఞానంతో ఇల్లు తెలుస్తుందో అదే జ్ఞానంతో నాని తెలియడం, సంబంధము తెలియుట సంభవమే కాదు, కానీ అజ్ఞానం చేత అటువంటి సంబంధము సంభవమగుచున్నది, సంభవమవుతున్నట్టుగా మనకు అనిపిస్తోంది. కాబట్టి నాది అనే మాట ఉంది చూశారు, చాలా తప్పది. నాది అనే మాట అనకూడదు. నేను చూస్తూ ఉంటాను, ఈ కొబ్బరి తోట నాది అనుకున్నవాడు ఏమైపోతాడు? ఖర్చు అయిపోతాడు. ఆ తోట అలాగే ఉంటుంది, కొబ్బరి చెట్లు అలాగే ఉంటాయి, గాలి వీస్తూ ఉంటే ఆ గాలి అలాగే ఉంటుంది, నేల అలాగే ఉంటుంది, వీడే ఖర్చు అయిపోతాడు. ఈ బంగారం నాది అనుకున్న లేడీస్ ఆ మంచం మీద పడి ఆ బంగారం అలా ఒంటికి పెట్టుకుని డాక్టర్ స్టెతస్కోప్ పెట్టాలంటే బంగారం కాసుల పేరు అడ్డొస్తుంది. అవాడు పక్కకు తోసి స్టెతస్కోప్ పెడతాడు, పెడితే గుండె ఏమీ కొట్టుకోవటం లేదు, లంగ్లో స్పేస్ ఏమీ లేదు. లంగ్ స్టెతస్కోప్ పెడితే మీకు లంగ్ యొక్క డెప్త్ తెలుస్తుంది ఆ డాక్టర్కి. స్టెతస్కోప్ పెట్టి గాలి పీల్చమంటాడు, స్టెతస్కోప్ పెట్టి గాలి పీల్చమంటాడు, అక్కడ గాలి పీల్చేందుకు ఏమీ లేదు అక్కడ.
కానీ కాసుల పేరు అడ్డొస్తూ ఉంటుంది. బంగారం ప్రాణం పోతుంది, పోతే వీళ్ళు ఏం చేస్తారో తెలుసిన, 10 మందికి కబురు పెట్టే ముందు కాసుల పేరు తీసేస్తారు. ఎందుకంటే అందరూ వచ్చేస్తారు బిలబిల్లాడుతూ ప్రాణం పోయిందనేప్పటికీ, చూడ్డానికినూ ఓదార్చడానికినూ ఏడుపు ప్రారంభించిస్తారు. క్రయింగ్ బెటాలియన్ ఒకటి తయారవుతుంది, వాళ్ళు క్రయింగ్ చేస్తూ ఉంటారు. లేకపోతే బాగుండదు, ప్రాణం పోయినా కూడా వాళ్ళు ఏడవలేదురా అని ఊళ్ళో వాళ్ళందరూ బొగ్గోలు నొక్కుంటారు. కాబట్టి ఒక గంటసేపు ఏడిస్తే ఓ గొడవ వదిలిపోతుంది, ఓ సమస్య తీరిపోతుంది. ఆ సందర్భంలో వీళ్ళందరూ ఏడుస్తుండగా కాసుల పేరు తీశారనుకోండి, వెళ్ళి అందరూ ఏడుస్తుండగానే విడ్డూరంగా చూస్తారు. అంచేత ముందు కాసుల పేరు తీసి లోపల పెట్టేసి తర్వాత ఏడుస్తూ ఉంటారు. ఈ లోపల టెలిగ్రామ్లో అవే అందుకుని బంధువులు అందరూ వస్తారు, వాళ్ళు కూడా ఓ ఏడు పేరు ఏడి చేసిన తర్వాత ఆ కాసుల పేరు ఎక్కడ పెట్టారు అని అడుగుతారు. సంసారం అంటే ఏమిటనుకుంటున్నారు? నేను చూశాను కనుక చెప్తున్నా మీకు, మీరు కూడా చూసి ఉంటారు ఇవన్నీ. తాదాత్మ్యాధ్యాసం ఉండకూడదండి, ఇది నాది అనే అధ్యాసం ఉండకూడదు. పూజ్య స్వామీజీని ఎవరో అడిగారు, ఈ ఆశ్రమాలు మీరు అన్నీ పెట్టారు కదా, వీటి మీరు అనారోగ్యంతో మంచం మీద పడున్నారు, వాటి గురించి ఏం ఆలోచించారని. ఆలోచించేది ఏమీ లేదన్నారు ఆయన. కాదు మరి వాటి మాట, వాటి మాట భగవంతుడే చూసుకుంటాడు, కాదు మీరు నేనేమీ చూడక్కర్లా, భగవంతుడు చూస్తాడు. ఆయనకు అసలు ఈ ఆశ్రమాలు ఏమవుతాయనే చింత ఇసుమంతైనా కూడా లేదని నాకు అర్థమైంది. నేను కొద్దిగా నాకు అర్థమైంది, కోయంబత్తూరు వాళ్ళు చెప్పారు, హృషికేశ్ వాళ్ళు చెప్పారు, ఆయనకు అసలు ఇసుమంత చింత లేదు. ఏమంటే ఈ హృషికేశ్ ఆశ్రమం ఏమీ అంతా బాగానే ఉంటుంది, కోయంబత్తూరు అది ఏమీ కాదు, సేలోస్పురం అది ఏమీ కాదు, అంతా బాగానే ఉంటుంది. అసలు తాదాత్మ్యం అనేది లేదు. మనం 150 గజాల్లో 4 గోడలు నిలబెట్టి ఇది నాది నాదని అనుకుంటూ ఉంటాం. కాబట్టి తాదాత్మ్యాధ్యాస చాలా తప్పది, ఉండకూడదు. తీసవతల పారసీట్లో ఉండాలి కానీ పెట్టుకోకూడదు. ఆ ఎకరం భూమి మీకెందుకు, నాకు ఇచ్చేయండి, నా పట్టుకుపోనాలి, ఓ పని అయిపోతుంది, ఓ పెద్ద న్యూసెన్స్ తగ్గుతుంది. అలా ఉండాలి తప్ప నాదనే మాట ఉండకూడదు. ఈ తాదాత్మ్యాధ్యాస అంటే ఐడెంటిఫికేషన్ అండ్ సూపర్ ఇంపోజిషన్, ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే అజ్ఞానం వల్ల వచ్చిందయ్యా, అవిద్య వల్ల వచ్చింది, అజ్ఞానం వల్ల వచ్చింది. ఆయన అజ్ఞానం ఏమిటండి, ఆయన బాగా చదువుకున్నాడు, ఆ చదువు కాదు, ఆ చదువు వేరు. ఆల్ నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ ఏ ఫార్మ్ ఆఫ్ ఇగ్నరెన్స్. ఆయన మంచి పండితుడు, ఆ పాండిత్యం వేరు. ఆయన ఇల్లు నాది అన్నాడా లేదా, నా కొడుకు అన్నాడా లేదా, నా బంగారం అన్నాడా లేదా, కాదండి. తర్కశాస్త్రం, తర్కశాస్త్రం ఏమి లాభం లేదు. ఒక కథ చెప్పేవారు ఆయన, విద్యాప్రకాశానంద గారు చెప్పేవారు, జీవితం తెలియాలయ్యా పుస్తకాలు కాదు తెలిసేది అని చెప్తూ ఉండేవారు. పడవ దాటుతో పండితుడు పడవ దాటుతున్నాడు, పడవ దాటిస్తున్నాడు పడవవాడు నదిలో, మధ్య ఎవరు లేరు, కబుర్లు చెప్తే ఎరా నువ్వు జ్యోతిషం చదివేవా అని అడిగాడు. నాకు తెలియదు బాబా అన్నాడు, నీ జీవితం 1/4 వేస్ట్. తర్కం చదివేవా, లేదు బాబా, ఇంకో 1/4 వేస్ట్. వ్యాకరణం చదివేవా, లేదు బాబాయా, థర్డ్ ఇంకో 1/4 కూడా వేస్ట్. ఈ లోపల వాడు మీకు ఏత వచ్చినా సార్ అని అడిగాడు. అంటే నాకు రాదని చెప్పాడు. అయితే మీది 100% వేస్ట్ సార్ అని చెప్పాడు. అదేం అలా అంటున్నాం, మనం సుడిగుండంలోకి వచ్చింది పడవ, నేను చూసుకోలేదు, ఇది సుడిగుండంలోకి వచ్చింది, అప్పుడే పడవ తిరగడం ప్రారంభించింది, ఇక్కడ ఇది సేవ్ కాదు, ఇంకా గెట్టు చాలా దూరంగా ఉంది, నేను జంప్ చేసేస్తున్నాను, వాడు జంప్ చేసి ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. మీకు ఈత రాదు కాబట్టి మీరు మీ పని అంతే అని వెళ్ళిపోయాడు. కాబట్టి లైఫ్ అంటే సముద్రంలో మధ్య, లైఫ్ అంటే జల మధ్యంలో ఉన్న పడవ వంటిది,
ఆ సముద్రంతో పోలుస్తారు లైఫ్ని. ఈత కొట్టడం జాతనైతే వాడు వాడు మొనగాడవుతాడు, కానీ పుస్తకాలు కంఠస్థం చేస్తే మొనగాడవడం. కాబట్టి అవిద్య అంటే లైఫ్ గురించి తెలుసా నీకు? లైఫ్ను అర్థం చేసుకున్నావా నువ్వు? నాది నేను అనే వాటి గురించి విచారం చేసావా? అవే ఇవేమీ నేను చేయలేదండి, తర్కశాస్త్రం చదువుకున్నా, జ్యోతిషాస్త్రం చదువుకున్నా, ఇదే ఇది అవే చదువుకున్నా, ఈ పని ఏమైనా చేసేవా, జీవితాన్ని గురించి ఏమైనా తరచి పరిశీలించేవా? లేదండి. అయితే నీ లైఫ్ వేస్టే. అదే అవిద్య. అవిద్య మన వాళ్ళు విద్యా అవిద్య అనే మాటలు వస్తున్నాయి ఇక్కడ. విద్యా అవిద్య వాటి యొక్క స్వరూప స్వభావాలను పరిశీలించేటువంటి ఒక అవకాశము. అవిద్య అంటే జీవితము యొక్క రహస్యము సుతరాము తెలియకుండా మిగిలిపోవడం. నేను చూశాను పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద డిగ్రీలు ఉండి జీవిత రహస్యం తెలియక మహాదుఖాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఎంతోమంది కనపడతారు. వాళ్ళ డిగ్రీలు ఏమైపోయినట్టు, వాళ్ళ పాండిత్యాలు ఏమైపోయినట్టు అంటే అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతాయి అంతే. వాటికి ఏం విలువ ఉండదు, జీవితం గురించి సరైన అవగాహన లేని వాడికి. కాబట్టి వీడు ఎప్పుడైతే ఈ తాదాత్మ్యాధ్యాస పెట్టుకున్నాడో, అది ఆ ధ్యాస ఎక్కడి నుంచి వచ్చింది వీడికంటే అజ్ఞానము వలన వచ్చినది. అజ్ఞానాన్ని కనుక మీరు తొలగిస్తే, అజ్ఞానాన్ని తొలగిస్తే అంటే జీవితము యొక్క స్వరూప స్వభావాలను తరచి చూచి తెలుసుకుంటే, ఆ తాదాత్మ్యాధ్యాస ఏమవుతుందో తెలుసిన పటాపంచలైపోతుంది, అది ఉండదు. మహాత్ములు తాదాత్మ్యాధ్యాస పెట్టుకోరు. మీకు రహస్యం చెప్తా, మహాత్ముల్ని ఎవళ్ళు ఛాలెంజ్ చెయ్యరు. ఎందుకో తెలుసిన, మీ ఛాలెంజ్ని మహాత్ములు యాక్సెప్ట్ చేయరు. మీరు ఛాలెంజ్ చేస్తే ఎదరవాడో సంసారి అయి ఉండాలి. ఈ ఛాలెంజ్ చేసేవాడో సంసారి, ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసేవాడు ఇంకో సంసారి అవ్వాలి. అది ఛాలెంజ్లు అలా ఉంటాయి. నేను పెద్ద తెలుగు వార్తలు ఎరగను, ఫిలిం నగర్ ఏరియాలో ఒకటి మీద ఒకడు ఛాలెంజ్లు చేస్తూ ఉంటారు. వీడి మీద వాడు, వాడి మీద వాడు, రోడ్డు మీదకి వచ్చి ఛాలెంజ్లు ఏవో చేస్తూ ఉంటారుగా. వాడు చేసిన ఛాలెంజ్ని ఇంకొకడు వాళ్ళటి వాడే ఇంకొకడు యాక్సెప్ట్ చేస్తాడు. వీడు మాట అంటే వాడు 10 మాటలు అంటాడు, ఆ 10 మాటలు విని వీడు 20 మాటలు అంటాడు. అలా ఒకరినొకళ్ళు నిందించుకుంటూ కాలక్షేపం చేస్తారు. మీరు మహాత్ములు ఎప్పుడైనా ఛాలెంజ్ చేసి చూడండి, వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వరు. దే డోంట్ రెస్పాండ్ టు ది ఛాలెంజ్. మహాత్ముల్ని మీరు అడ్డుకుని చూడండి, మీరు అడ్డుకున్నట్లయితే వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు తప్ప నువ్వు అడ్డుకుంటావా నన్ను అని అనరు. అప్పుడు మీరు అడ్డుకున్న దానికి ప్రయోజనం ఏమున్నట్టు? కాబట్టి మహాత్ములలో తాదాత్మ్యాధ్యాసం ఉండదు. మహాత్ముల మీద మీరు రాయి వేశారనుకోండి, వాళ్ళు ఆశీర్వదించి వెళ్ళిపోతారు. అదిగో రాయి వేస్తావా అని అనరు. తర్వాత మహాత్ములు ఇతరులపై కేసు పెట్టరు. మహాత్ములపై ఇతరులు కేసు పెట్టడమే ఉంటుంది తప్ప మహాత్ములు ఇతరులపై కేసు పెట్టరు. ఎందుకంటే కేసు పెట్టిన వాడిని కూడా ప్రేమించే స్వభావం ఉంటుంది మహాత్ములకి, అలా ఉంటారు. కాబట్టి తాదాత్మ్యాధ్యాస అత్యంత భయంకరమైనది. అదంతా అజ్ఞానము. ఆ జ్ఞానమే తొలగినట్లయితే ఆ జ్ఞానం నుంచి పుట్టిన తాదాత్మ్యాధ్యాస కూడా పోతుంది. అందాము, తాదాత్మ్యాధ్యాస ఏవాత్ర పూర్వోక్త విద్యయా కృతః అవిద్యాయాం నివృత్తాయాం తత్కార్యం వినివర్తతే తాదాత్మ్యాధ్యాసః ఏవ అత్ర పూర్వోక్త విద్యయా కృతః అవిద్యాయాం నివృత్తాయాం తత్కార్యం వినివర్తతే. అత్ర ఈ జీవుని సంసారము అనే విషయమునందు
పూర్వోక్త విద్య ఇదివరలో చెప్పబడిన అజ్ఞానము చే కృత చేయబడిన తాదాత్మ్యాధ్యాస ఏవ మమేకమగుట ఒకదానిని మరి ఒకటిగా తప్పుగా తెలియుట అనేవి మాత్రమే కారణము. ఆ కారణమని తెచ్చిపెట్టుకోవాలి. ఎందుకంటే మధ్యలో కొన్ని శ్లోకాలు సంగ్రహం చేశారు కదా, ఆ సంగ్రహం చేసిన దాని నుంచి వచ్చింది ఆ మాట కారణము అని. ఏమంటే మనిషి జీవుడు అని భ్రమపడి, తాను జీవుడనని భ్రమపడి, జీవభావంతో ఉంటూ సుఖదుఖాలను అనుభవిస్తూ పుణ్యపాపములకు నేను కర్తను అని భ్రమపడుతూ వీడు ఇలా ఎందుకున్నాడు అంటే ఎవటో ఎలా అడుగుతావు. ఇంతకుముందు చెప్పాంగా పూర్వోక్త, ఇంతకుముందు చెప్పాం అవిద్య అనేది ఒకటి ఉంది, ఆ విద్య చేత వీడు తన స్వరూపము నిర్వికారమైన చైతన్యము కూటస్థ చైతన్యము అని తెలుసుకోలేక కనపడ్డదల్లా నాదంటూ వాటితోటి తాదాత్మ్యాన్ని చెందుతూ ఉన్నదానిని తప్పుగా తెలుసుకుంటూ బతుకుతూ ఉంటాడు, ఇదంతా అజ్ఞానం వల్ల వచ్చింది అని ఇంతకుముందు మేము చెప్పాం అంటున్నాడు. ఈ రిలేషన్స్ ఉంటాయి చూడండి, హ్యూమన్ రిలేషన్స్లో మీకు తాదాత్మ్యము అధ్యాస చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక పురుషుడు ఒక స్త్రీని ఈమె నా భార్య అంటాడు అని డిమాండ్ చేసి, ఒకప్పుడు డామినేట్ చేసి ఇబ్బంది పెట్టి అలా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు రివర్సు. ఇప్పుడు రివర్స్, ఎంత రివర్స్ అంటే తెలుసునండి, తల్లిదండ్రులతో మాట్లాడాలంటే భార్య పర్మిషన్ తీసుకోవాలి. ఆమె ఏమంటుంది, ఏమిటి అస్తమానం టెలిఫోన్ చేస్తున్నావు, ఏమిటి మీ నాయనకి ఏమిటి, ఏమిటి గూడు పుఠాన్ని ఏదైనా చేస్తున్నారా నువ్వు ఆయన కలిసి, ఆ పెద్ద ఆయన రామకృష్ణ అనుకోకుండా నీతో మాట్లాడుతున్నాడు ఏమిటి అస్తమానం అని యంగ్ మ్యాన్ అడిగితే వీడు నీకు అనవసరం, నువ్వు దీంట్లో కలగ చేసుకోవద్దు అని చెప్పడు, నీళ్లు నవ్వులుతాడు ఆ అమ్మాయి ముందు. లేకపోతే నీ దారిని నిన్ను వదిలిపెట్టి నేను లేచక్కపోతానేమనుకుంటున్నావో అంటే అబ్బాయి వద్దని పాదాభివందనం చేస్తాడు. ఇప్పుడు రివర్స్, ఈ రిలేషన్షిప్స్ డామినేటింగ్ అండ్ కోయర్షన్ డామినేషన్ ఆ రకంగా ఉంటాయి రిలేషన్షిప్స్. అక్కడ అధ్యాస అలా ఉంటుంది. ఎంత భయంకరమైన సంసారం, ఆ సంసారంలో మనుషులు కొట్టుమిట్లాడుతూ ఉంటారు. తర్వాత ఇంకొక రహస్యం చెప్తాను మీకు, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తారు, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమిస్తారు అనేది మిథ్య. మీకు దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే, మీరు పిల్లలను పెంచి పెద్ద చేసినది నిస్వార్థమా స్వార్థమా చెప్పండి. మీరు స్వార్థం. తర్వాత పిల్లలు బాగా చదువుకుని పరీక్షలు బాగా పాస్ అవ్వాలి అని తల్లిదండ్రులు కోరుకొనుటకు హేతువు స్వార్థమా నిస్వార్థమా? స్వార్థం. తర్వాత మా నాయనగారు మా అమ్మగారు ఇలా ఉండాలి అలా ఉండాలని అనుకుంటారు పిల్లలు, అది స్వార్థమా నిస్వార్థమా? స్వార్థం. ఈ మాట చెప్పడానికి వినడానికి బాగుండదు. మా అబ్బాయికి మంచి అమ్మాయితో పెళ్ళి అవ్వాలి అని కోరుకుంటాడు, వాడు పూజలు చేస్తాడు, వాడు ఏమనుకుంటాడంటే నేను సేవ చేస్తున్నాను అనుకుంటాడు, స్వార్థం ఉంటుందా? అది అంతా స్వార్థం. మా నాన్నగారు రోగం లేకుండా ఆరోగ్యంగా ఉండాలి అని వాడు అనుకుంటాడు, అంత స్వార్థం. ఆల్ రిలేషన్షిప్స్లో మీకు స్వార్థ చింతన ఉంటుంది. ఎందుకంటే అది వాడి తప్పు పడుతులేదు, నేను వాడు పరిచ్ఛిన్నమైన పర్సనాలిటీలో చిక్కుకుపోయి ఉంటాడు, ఆ అహమ్మమ అనే తాదాత్మ్యాధ్యాసలో ఉంటాడు వాడు. ఆ తాదాత్మ్యాధ్యాసలో ఉన్నవాడికి స్వార్థమే తప్ప పరార్థం అనేది ఉండదు.
వాడు పూజ చేసేది దేవుడి కోసమా స్వార్థం కోసమా? స్వార్థం కోసం పూజ చేస్తాడు. కాలభైరవుణ్ణి ఎందుకు పూజ చేస్తాడు? భయంతో ఉన్నాడు కనుక పూజ చేస్తాడు. కాలభైరవుడు, కాలభైరవుడు అంటే ఏమిటి? కాలమే కాలభైరవుడు. భయపెడుతోందా లేదా కాలము? అదే కాలభైరవుడు. మీ క్యాలెండరు ఉందా ఇంట్లోనూ? ఆ క్యాలెండరు ఆ కాగితం మీద కాగితం అలా వెనక్కి వెళ్తోందా? అదే కాలభైరవుడు. ఏమనుకుంటున్నారు లోకం? చాలామంది కాదు, అందరూ కూడా. ఆఖరికి వేదాంతం చదివిన వాళ్ళు కూడా తల్లిదండ్రులు, కొడుకు కోడళ్ళు, మనవళ్ళు ఇదంతా ప్రేమ అనుకుంటారు. ప్రేమ కాదు అది. అబ్బో, తాదాత్మ్యాధ్యాస యొక్క మహిమ ఇంత అంతా కాదు. ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలుసిన? ఆ పిల్లవాడు ఉన్నాడు, వాడికి నాకు ఎటువంటి సంబంధము లేదు, వాడు వాడే, నేను నేనే. ఒక స్వతంత్రమైన జీవశక్తి ఇక్కడ ప్రకాశిస్తోంది, అక్కడ ప్రకాశిస్తోంది. నేను ఆ పిల్లవాడిని ప్రేమిస్తున్నాను, అది ప్రేమ. సో తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనేది దాంట్లో చాలా తాదాత్మ్యాధ్యాసం ఉంటుంది. కాబట్టి ఈ అజ్ఞానం అనేది అది తొలగిపోవాలి. అందాము, అవిద్యాయాం అజ్ఞానము నివృత్తాయాం తొలగిపోగా, తత్కార్యం దాని నుండి పుట్టే తాదాత్మ్యాధ్యాస వినివర్తతే దూరమగును. కాబట్టి గుర్తుపట్టాలి. ఇప్పుడు మీకు దాన్ని అవేర్నెస్ అంటారు, ఆ అవేర్నెస్ ఉండాలి. సో ఇప్పుడు ఆ అవేర్నెస్ ఎలా ఉండాలంటే క్వయట్గా కామ్గా అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి మీకు కోపం వచ్చిందనుకోండి, కోపం వచ్చిందంటే అవేర్నెస్ ఉద్బుద్ధము కావాలి. ఓహో, ఈ కోపం వచ్చిందా? లేకపోతే ఫ్రస్ట్రేషన్, ఓహో ఈ ఫ్రస్ట్రేషన్ వచ్చిందా అంటే వెనుక ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చింది? ఏదో ఒక ఐడెంటిటీ ఉందన్నమాట. యు ఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ సంథింగ్, యు ఆర్ డిజైరింగ్ సంథింగ్, దేన్నో కోరుతున్నారు మీరు, దేనితోటో తాదాత్మ్యాన్ని చెందుతూ ఉన్నారు, దేనికో భయపడుతూ ఉన్నారు. అందువల్లనే మీకు ఫ్రస్ట్రేషన్ కానీ యాంగర్ కానీ వచ్చింది. అదే ఆ సంగతి తెలియాలి, ఆ సంగతి తెలియాలి. ఆ సంగతి ఎడల మీరు సావధానులై ఉండాలి. దానిని విద్య అంటారు. విద్య అంటే పుస్తకాలు చదవడం అనుకుంటారు మన వాళ్ళు. ఏమంటే పంచదశ పుస్తకం చదువుతున్నట్టు అనిపిస్తుందా మీకు? జీవితాన్ని చదువుతున్నట్టు అనిపిస్తుందా? ఐసాఫునాహ, అది విద్య. మీరు జీవితాన్ని చదివితే విద్య. జీవితం అనే పుస్తకం ఎప్పుడైనా చదివారా మీరు? అది విద్య. మనస్సు అనే పుస్తకాన్ని ఎప్పుడైనా చదివారా? చదవండి ఒకసారి. ఆ మనస్సు అనే పుస్తకాన్ని పేజీలు తిప్పండి. అక్కడ ఓ పేజీలో బంగారం మీద వ్యామోహం కనపడిందేటి? కనపడిందా? గుడ్ గుడ్. అది విద్య. దాన్ని విద్య తెలిసిందిగా, తెలిసిందిగా. ఈ మనస్సులో బంగారం మీద వ్యామోహము గలదు అని తెలిసిందా? దాని పేరు విద్య. తెలిస్తే ఏమవుతుంది? ఏమి తర్వాత చూద్దాం, ఏమవుతుందో తర్వాత చూద్దాం. ముందు తెలిసిందా లేదా? ఏమంటే బంగారం మీద వ్యామోహము నా మనస్సులో ఉన్నది అని తెలుసుకున్న వాడికి ఆ వ్యామోహం ఏమవుతుంది? పోతుంది. విద్య. నేను ఈ వ్యక్తి ఎడల జులుం చేశాను అని తెలిసిందనుకోండి, దాని పేరు విద్య. నేను అబద్ధం చెప్పాను అని తెలిసిందనుకోండి, ఆ అవేర్నెస్ ఉండాలి. తెలుస్తూనే ఉంటుంది, తెలిసినా దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం, అలా చెప్పాల్సిందే అని కప్పిపుచ్చుకుంటాడు. అలా ఉండకూడదు, అలా జస్టిఫై చేసుకోకూడదు. జస్టిఫై చేసుకుంటే అవేర్నెస్ అవ్వదు. నేను అసత్యము పలికినాను, అవేర్నెస్. ఆ అవేర్నెస్ వచ్చిందంటే వాడు ఇంకెప్పుడూ అసత్యం పలకడు, పలకలేడు, అసత్యం పలకలేడు. ఆ అవేర్నెస్ దాని పేరు విద్య, దాన్ని విద్య అంటారు. ఇప్పుడు అసత్యము నేను పలుకను అని ఒక వ్రతం పెట్టుకుని
ఈ వ్రతం చెడిపోతే నాకు పాపం వస్తుంది, ఈ వ్రతాన్ని నేను కరెక్ట్గా పెట్టుకుంటే నాకు పుణ్యం వస్తుంది, అది విద్య కాదు. అది విద్య కాదు. విద్య ఏమిటో తెలుసునండి, నేనప్పుడు అసత్యం పలికాను. ఎందుకు పలకాలి అసత్యం? అసత్యం పలకాల్సిన అవసరం ఏమున్నది? ఏదో ఒక స్వార్థ చింతన ఉన్నప్పుడే అసత్యం పలుకుతాం, ఏదో ఒక భయం ఉన్నప్పుడే అసత్యం పలుకుతాం. స్వార్థ చింతన లేకుండా, భయం లేకుండా అసత్యం పలకాల్సిన ఆవశ్యకత ఉండనే ఉండదు. ఎందుకు పలకాలి అసత్యం? పలకవలసిన అవసరమే లేదు. వాడికి వ్రతం కాదు, అది సహజమైన ప్రవృత్తి. అత్యంత సహజ ప్రవృత్తి సత్యమును పలుకుట. అత్యంత సహజ ప్రవృత్తి వైరాగ్యము. మనం వైరాగ్యాన్ని పెట్టుకోవాలి. అది 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 ఎన్ఫోర్స్ చేసుకున్నది. కొంత అవసరమైతే అవ్వచ్చు. అత్యంత సహజంగా వైరాగ్యం ఎందుకో తెలుసునండి, మీరు రాగము పెట్టుకోవలసినది ఏదీ లేదు ఈ సృష్టిలో. రాగము పెట్టుకోవలసినది అంటే దాని ఇది నాకు కావాలి అని దానిపై దానిపై ఆసక్తి పెట్టుకోదగ్గది ఈ సృష్టిలో ఏదీ లేదు. బంగారం అబ్బే, బంగారము అది పనికి మాలింది, ఎందుకు కొరగానిది బంగారం? ఇంకా వెండి గురించి ఏం చెప్పాల్సిన మాట ఉన్నదా? చెప్పాలా వెండి గురించి? క్యా బోల్నా పడతా హే క్యా? అటువంటి వాడికి బంగారం మీద నాకు విరక్తి ఉండాలి అని నియమం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు. కాబట్టి విద్య అనేది మోస్ట్ పవర్ఫుల్. విద్య అనేది మీకు అనుమానం, మీకు మామూలుగా లోకంలో ఇటువంటి ప్రశ్నలు ఉదయిస్తాయి. మేము వేదాంతం వింటూనే ఉన్నామండి, మాకు వేదాంతం అంటే చాలా ప్రేమ కూడాను, కానీ సంసారంలో మళ్ళీ పడిపోతున్నాము అంటూ ఉంటారు. మీరు వేదాంతం వింటూనే ఉన్నారు కానీ మీకు వేదాంతం మీద ప్రేమ లేదు, ప్రేమ ఉందని అనుకుంటున్నారు అంతే. ప్రేమ డబ్బు మీదే, ఊరికే వేదాంతం వింటున్నారు. ఎందుకు వింటున్నారు? ఖాళీగా ఉన్నారు కాబట్టి వింటున్నారు. లేదా ఆయన ఎవడో చెప్తున్నాడు కాబట్టి వింటున్నారు. నేను అందరినీ అంటలేదు, ఊరికే అసలు మానవ స్వభావం గురించి చెప్తున్నాను. ఆయన ఎవడో చెప్తున్నాడు, పైగా సాయంకాలం పూట చెప్తున్నాడు. పొద్దున్న 9 వచ్చి వేదాంతం వినమంటే ఎవడు వింటాడు? సాయంకాలం పూట చెప్తున్నాడు. సో ఆలస్యంగా వచ్చినా ఏం మాట్లాడు, అప్పుడప్పుడు మానేసినా ఏం మాట్లాడు. ఓ కుర్చీలో కూర్చుని ఓ గంట సేపు వాగుతాడు, కంఠం నొప్పి పుట్టే వరకు వాగుతాడు, ఆ తర్వాత పోతాడు. ఏం మంచి మాటలు చెప్తున్నాడు కదా, పంచదశి వంటి మంచి మాటలు చెప్తున్నాడు. ఇలాంటివి చెప్పేవాళ్ళు కూడా లేరు ఈ మధ్యకాలంలో. పోనీ మనసు మేం పోయా, నష్టమే వచ్చింది అని వింటున్నారు తప్ప ప్రేమ వేదాంతం మీద కాదు, ప్రేమ సంసారం మీదే. ఈ వేదాంతం ఆట విడుపు, ఆట విడుపు. కొంచెం ఆ రొటీన్కి ఒక్క పిసరు మార్పు. వేదాంతం మీద నిజంగా ప్రేమ ఉన్నట్లయితే మీకు బంగారము పనికి మాలిన వస్తువుగా ఎప్పుడైనా కనపడిందా? నేను అడుగుతున్నా చెప్పండి, మీకు బంగారము పనికి మాలిన వస్తువుగా కనపడిందా? మీకు అసత్యము చెప్పుట అనవసరము అని మీకు హృదయంలో సహజమైన వృత్తి కలిగినదా? సర్వులను సమానంగా ప్రేమించాలి, వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా మనం ప్రేమించాలి అని మీకు ఒక పెద్ద కన్విక్షన్, మీకు అనుభవానికి వచ్చిందా? అది విద్య. విద్య అంటే అలా ఉంటుంది. తర్వాత మీ మనస్సులో చెలరేగే తుఫాన్ల వేడల ఒక సావధానత, అవేర్నెస్ మీకు ఏర్పడినదా? ఎస్, ఏర్పడినది. అది విద్య. ఆ తుఫాన్లన్నీ చల్లారిపోతాయి. అవేర్నెస్. సో క్వయట్గా అవేర్నెస్, క్వయట్లీ బీ అవేర్. మనస్సులో జలసీ కలిగిందనుకోండి, క్వయట్లీ బీ అవేర్ ఆఫ్ దట్ జలసీ. ఓ దిస్ ఈజ్ జలసీ. ఈ మనస్సులో ఈ జలసీ, ఈ అసూయ కలిగినది. ఆ అసూయని నిందించవద్దు, మిమ్మల్ని కూడా మీరు నిందించుకోవద్దు. అట్ ది సేమ్ టైం
ఈ అసూయ తప్పేమీ కాదు అని దాన్ని సమర్థించుకో చూడవద్దు, సమర్థించే ప్రయత్నం కూడా చేయవద్దు. సమర్థించనువద్దు, నిందించనువద్దు, మిమ్మల్ని మీరు తిట్టుకోనువద్దు. అలా ప్యాసివ్గా, సైలెంట్గా, క్వయట్గా బిహేవియర్ బిహేవియర్ దాన్ని విద్య అంటారు. విద్య అంటే తెలియడం. ఏమిటి తెలియడం? మీ మనస్సు మీకు తెలియడం, జీవితం తెలియడం, సత్యాన్వేషణ ఎలా చేయాలో తెలియడం. ఇది విశ్వాసము అని తెలియాలి. అది విశ్వాసమని తెలియాలి. విశ్వాసమని తెలియలేదనుకోండి, అప్పుడు అది ఎలా అనిపిస్తుంది? సత్యం అనిపిస్తుంది. మీకు ఆ తేడా కనపడుతుందా? ఆ వివేకాన్ని పట్టుకున్నారా? ఇప్పుడు దేవుడికి నాలుగు చేతులు ఉంటాయి, లేకపోతే దేవుడు అనే పెద్ద ఆయన హెవెన్లో కూర్చుని ఉంటాడు, అవి రెండు ఏమిటవి? సత్యములా విశ్వాసములా? విశ్వాసములు. అవి విశ్వాసములని తెలిసిన వాడికి సత్యాన్ని ఆవిష్కరించుకునే దారి తెరిచి ఉంటుంది. అవి సత్యములు అనుకున్నవాడికి సత్యమును ఆవిష్కరించుకునే దారి మూసుకుపోతుంది. ఆ తేడా తెలియద్దు? సత్యమునకు విశ్వాసమునకు తేడా తెలియద్దు? ఆ మాత్రం తేడా కూడా తెలియకపోతే, విశ్వాసమే సత్యమని మీరు భ్రమించే స్థితిలో ఉంటే మీకు సత్యాన్వేషణకి అవకాశమే ఉండదు. ఆ తేడా తెలియడం, దాన్ని విద్య అంటారు. విద్య అంటే పుస్తకాలు కాదండి, అది విద్య. అరే ఇది విశ్వాసము, విశ్వాసం ఉండనివ్వండి, లెట్ ఇట్ బీ ఇన్ ఇట్స్ ప్లేస్. లేదు వాళ్ళందరూ ఆ విశ్వాసం పెట్టుకోనివ్వండి, ఉంటారు. లోకంలో విశ్వాసం ఉంటుంది, వాళ్ళ స్థాయి అది, వాళ్ళు పెట్టుకుంటారు. నాకు తెలుస్తోంది ఇది, ఇది విశ్వాసము అని తెలుస్తోంది. సత్యము కాదు విశ్వాసము అని తెలుస్తోంది. తెలుస్తోంది కాబట్టి నేను సత్యమును ఆవిష్కరించుకోవటానికి ఓపెన్గా, సెన్సిటివ్గా ఉన్నాను కదా. ఆ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ, యూ షుడ్ బి ఏబుల్ టు సీ దాట్. అలా మీరు చూసినప్పుడు దాని పేరేమిటి? దాని పేరు విద్య. మీకు ఆ విద్యకు ఏది అడ్డొస్తుందో చెప్పమంటారా? భయం అడ్డొస్తుంది. విశ్వాసము వేరు, సత్యము వేరు అని గుర్తించడానికి ఏది అడ్డొస్తుంది? భయం అడ్డొస్తుంది. అంటే మీరు భయంలో ఉన్నారంటే విశ్వాసం నుంచి బయటపడడానికి కావలసిన ధైర్యం మీకు లేదు అంటే సత్యాన్వేషణకు మీరు సంసిద్ధులుగా లేరు అని అర్థం. మరి ఆ తేడా తెలియదు, దానికి విద్య అని పేరు. కాబట్టి జీవితాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోవాల్సి ఉంటుంది. శ్లోకం అనేసిద్దాము. తాదాత్మ్యాధ్యాస ఏవాత్ర పూర్వోక్తా విద్యయా కృతః అవిద్యాయాం నివృత్తాయాం తత్కార్యం వినివర్తతే అవిద్యావృత్తి తాదాత్మ్యే విద్యయైవ వినశ్యతః విక్షేపస్య స్వరూపం తు ప్రారబ్ధక్షయమీక్షతే. పదచ్ఛేదం అవిద్యావృత్తి తాదాత్మ్యే విద్యయా ఏవ వినశ్యతః విక్షేపస్య స్వరూపం తు ప్రారబ్ధక్షయం ఈక్షతే. ఏమంటే అవిద్య అనేది ఒక థాట్ ప్రాసెస్, అవిద్య అనేది ఒక థాట్ ప్రాసెస్, అవిద్యావృత్తి అంటారు. తాదాత్మ్యము అంటే మమేకమొకట, ఐడెంటిఫికేషన్ అనేది ఆ అవిద్యావృత్తి నుంచి పుట్టే దుఃఖహేతువు, మనల్ని భ్రమ, అవిద్యావృత్తి నుంచి పుట్టే భ్రమ, అదే భ్రమ అనే మాట కరెక్ట్, తాదాత్మ్యం. కాబట్టి వీడు తప్పుగా తెలుసుకుంటాడు,
తప్పుగా తెలుసుకుని దాని నుండి భ్రమపడతాడు. సో చూడండి, మీరు ఆలోచించండి, ఒక ఆయన ఏం చేశాడంటే దేవుడు విగ్రహం ఒకటి పెట్టుకున్నాడు. ఏమండి, మంచిది పెట్టుకోవచ్చు. దేవుడు విగ్రహం అంటే ఏమిటది? అది దేవుడా లేక దేవుని యొక్క ఇమేజా? అది ఇట్స్ ఎన్ ఇమేజ్, అది దేవుడు కాదు, అది దేవుని యొక్క ఇమేజ్. ఇప్పుడు పెళ్లి కూతుర్ని చూడరా అని ఫోటో పంపిస్తే ఆ ఫోటోని పెళ్ళాడతాడా? కాబట్టి ఆ ఫోటో చూసుకుని ఆ ఫోటోని బట్టి అమ్మాయి యొక్క లక్షణం అర్థం చేసుకుని వచ్చి అమ్మాయిని పెళ్ళాడాలి. కానీ ఫోటోని పెళ్ళాడడం ఏమిటి? ఫోటోని పెళ్ళాడు కదా. అలాగే అది దేవుని యొక్క ఇమేజ్. ఏమండి, ఆ ఇమేజ్ పెట్టుకున్నాడు, పెట్టుకుని అదే దేవుడు అంటాడు. ఇప్పుడు దేవుని యొక్క ఇమేజ్ వేరు, దేవుడు వేరు. ఇప్పుడు అదే దేవుడు అనడంలో అనేక ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు చతుర్భుజ అన్నారనుకోండి, చతుర్భుజ అంటే భుజ పాలనే, పాలించువాడు, రక్షించువాడు, నలుగురిని రక్షించువాడు అని అర్థం. మహేశానందగిరి పుస్తకంలో రాసి పెట్టారు, నలుగురిని రక్షిస్తాడు. ఎవరా నలుగురును? ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ ఉదారా సర్వ ఏవైతే, నేను వీళ్ళందరినీ రక్షిస్తాను అని నలుగురు రకాల భక్తుల్ని ఆయన రక్షిస్తాడు. భుజ్ అంటే రక్షించడం, నాలుగు రకాల భక్తుల్ని రక్షిస్తాడు కనుక ఆయనకి చతుర్భుజ అని పేరు. అది పరమాత్మ యొక్క స్వరూపము. కానీ ఇక్కడ నాలుగు చేతులు పెట్టి పెట్టింది ఏమిటి? ఇమేజ్. ద ఇమేజ్ ఈజ్ కనెక్టెడ్ టు ది రియల్, లైక్ ద షాడో ఈజ్ కనెక్టెడ్ టు ది ఒరిజినల్ పర్సన్. కాబట్టి ఇది దేవుడు, ఇది ఇమేజ్, దేవుని యొక్క ఇమేజ్. ఇమేజ్ ఈజ్ నాట్ గాడ్, ఇమేజ్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇమేజ్. ఈ సంగతి వాడికి తెలియాలా అక్కర్లేదా? అది వాడికి తెలియదు అనుకోండి, వాడేం చేస్తాడో తెలుసినా, వాడేం చేశాడో తెలుసినా, ఆయన ఏం చేశాడో తెలుసినా, ఈ దేవుడికి బంగారు కవచం చేయిస్తానని మొదలుపెట్టాడు. దేవుడికి బంగారు కవచం చేయించడం ఏంటండి? చందాలు వేసి చేయించాడు, అది పెద్ద ఇమేజ్. దానికి బంగారు కవచం చేయించడానికి 2 కేజీల బంగారం పట్టింది. చందాలు వేసి 2 కేజీల బంగారం పెట్టి ఇమేజ్ చేయించాడు. చేయించి ఆ కవచాన్ని తొడగడానికి ప్రత్యేక పూజలు, మళ్ళీ ఆ కవచానికి ఓ పూజ. దేవుడికి పూజ చేస్తావా, దేవుడికి తొడిగి చొక్కాకి పూజ చేస్తావా? అంటే చొక్కాకి కూడా పూజ చేస్తానంటాడు. ముందు చొక్కాకి పూజ చేసి దాన్ని దేవుడికి తొడిగి మళ్ళీ ఆ తొడిగిన దేవుడికి మళ్ళీ పూజ చేసి ఇలా చేస్తూ ఉంటాడు. హారతి, ఎక్కడో హారతి, అక్కడో హారతి, కలిపిన తర్వాత ఇంకో హారతి, దీనికో నైవేద్యం, దానికో నైవేద్యం, ఇలా చేస్తూ ఉంటాడు. ఏమండి, అంతా అయిపోయే అమ్మాయ, దేవుడికి మనం చెక్క వర్మ కవచాన్ని ఏర్పాటు చేసామని సంతోషపడుతుంటే ఎవడో ఉన్నాడు, ఓ సెక్యూరిటీ గార్డును పెట్టుకోండి ఈ వాల్ట్ నుండి అన్నాడు. అది ఎందుకన్నాను, 2 కేజీల బంగారం అయ్యాది, ఊరంతా నువ్వేమో చాటింపు వేసినట్టుగా మైకు పెట్టి మరీ చేశావు, 200 మంది చూశారు నువ్వు చేసిన పూజ, 2 కేజీల బంగారం, కాబట్టి సెక్యూరిటీ గార్డుని పెట్టుకో అని చెప్పాడు. ఈయన ఏం చేశాడో తెలిసిన, ఆ సెక్యూరిటీ కంపెనీ వాళ్ళకి నాకు సెక్యూరిటీ గార్డు కావాలని మెసేజ్ పెట్టాడు. వాడితో బేరం, నీకు నెలకెంత, పొగలు ఉంటావా రాత్రి ఉంటావా అని బేరం. ఇది ఏమిటిది, దీన్ని ఏమంటారు? దీన్ని అంటే అవిద్యావృత్తి తాదాత్ తెలుసుకోకపోవడం వల్ల వచ్చేటువంటి భ్రమలు అనేకముగా ఉంటాయి. ముందు తెలుసుకున్నాడు అనుకోండి, ఇట్స్ ఎన్ ఇమేజ్ ఆఫ్ గాడ్. అప్పుడు ఏం చేస్తాడో తెలుసిన, దానికి ఆ ఇమేజ్కి ఒక దండం పెడతాడు, బుద్ధిలో భగవంతుణ్ణి స్మరించుకుంటాడు, ఆ ఇమేజ్ని ఆ దాని స్థానంలో దాన్ని అట్టి పెడతాడు, తన పని తాను చేసుకుంటాడు. నేను దృష్టాంతం ఏదో నాకు తోచిన దృష్టాంతం చెప్పాను, బుద్ధికి వచ్చిన దృష్టాంతం చెప్పాను. కాబట్టి అవిద్యావృత్తి, దాని నుంచి వచ్చేటువంటి తాదాత్మ్యము, ఈ రెండూ కూడా నశిస్తాయి. ఎప్పుడు నశిస్తాయి?
వస్తుతత్వము తెలిసినప్పుడు మాత్రమే ఈ రెండు నశిస్తాయి. వినశ్యత అంటే ద్వివచనం, నశ్యతి నశ్యత ద్వివచనం, రెండు రెండు కూడా నశిస్తాయి. ఇక విక్షేపము, విక్షేపం అంటే బుద్ధి, ఆ బుద్ధి మిగిలి ఉంటుంది. ఆ చిదాభాస దాంట్లో చిదాభాస చిత్ప్రతిఫలనం ఉంటుంది. అది ఎంతవరకు ఉంటుందంటే ప్రారంభ క్షయం అయ్యే వరకు ఉంటుంది. ఆ దేహము, ఆ ఇంద్రియములు, ఆ బుద్ధి, అవి ఆ ప్రారంభ కర్మ అయిపోయిన వెంటనే దేహము వెళ్ళి పంచభూతాల్లో కలుస్తుంది, బుద్ధి వెళ్ళి సమష్టి బుద్ధిలో కలిసిపోతుంది. ఆ లింగ శరీరము పూర్తయి వాడు మోక్షాన్ని పొందుతాడు. అది ఎల్లుండి క్లాసులో అది మనం ఫినిష్ చేసేద్దాం. ఫినిష్ చేసి తర్వాత శ్లోకానికి వెళ్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య